హలో అండి, ఇవాళ వీడియో వచ్చేసి నేను ఒక మినీ వ్లాగ్ చేయబోతున్నాను. ఉండ్రాలు తద్ది చేసుకున్నానండి, నాకు వ్లాగ్ చేయాలనిపించింది అందుకే చేశాను. ఉండ్రాలు తద్ది కోసం మా అమ్మ బెల్లం గోరింటాకు ప్రిపేర్ చేసిందండి, చాలా బాగుంది. సో బెల్లం గోరింటాకు ఏం కావాలంటే కొంచెం బెల్లం తీసుకోవాలి, అలాగే ఇది చిన్ని ప్రమిద తీసుకోవాలి. రెండుకు చూస్ చేస్తారు మా మమ్మీ చెప్తుంది. కొంచెం కుంకుమ, ఈ ఐరన్ డబ్బా ఉంది. ఐరన్ డబ్బాలో ఏం చేయాలి చెప్పు. బెల్లంతో పాటు టీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అంటండి, ఇంకా బాగుంటుందంట. బెల్లం వేసి ఏం చేయాలి? బెల్లం వేసేసి మధ్యలో గ్లాస్ కట్టాలి. ఈ మధ్యలో గ్లాస్ కడితే పడకుండా ఇలా గ్లాస్ పెట్టాలా? ఓకే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఈ ఐరన్ డబ్బా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆవిరి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దీనిపైన ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచితే దీని డికాషన్ అంతా కిందకి దిగుతుందంట. సో డికాషన్ వచ్చేసిందండి. మనం బెల్లం వేసాం కదా, అందులో కొంచెం టీ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుందంట కలరు. ఇందులో సరిపడా కుంకుమ వేసి కలుపుకోవాలి. మా మమ్మీ చిన్నప్పుడు బెల్లం గోరింటాకు బాగా పెట్టుకునేదంట, బట్ ఈ లాక్డౌన్లో ఇది బాగా హెల్ప్ అయింది మాకు. ఎక్కడ కోన్స్ దొరకలేదండి, సో మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేశారు. రెడీ అయిపోయింది. ఇప్పుడు మెహందీ పెట్టేసుకుంటున్నాను నేను. నాకు మా డాడీ పెట్టారు, చూపిస్తాను చూడండి. ఏదో ట్రై చేశారు, నేను అడిగానని నా కోసం పెట్టారనమాట. ఇది నెక్స్ట్ డే అండి, వాష్ చేసేసుకున్నాక చూసారా ఎంత బాగా పండిందో, చాలా బాగుంది. ఇప్పుడు మా మమ్మీ తోరణాలు ప్రిపేర్ చేస్తుంది, ఉండ్రాలు తద్ది కదా. సో తోరణాలు ప్రిపేర్ చేస్తుందన్నమాట. 11 పోగులేసి దానికి పసుపు రాసి విడిగా ఇట్లా పెడుతుంది చూడండి. నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఉండ్రాలు తద్ది అండి. మా మమ్మీ నాకు పట్టిస్తున్నారు ఈరోజు. సో ఉండ్రాలు ప్రిపేర్ చేస్తుంది చూడండి. తొత్తి నూము, ఉండాలి తొత్తి నూము చేసుకుంటే చాలా మంచిదంటండి. సో నేను ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేసాను, నైవేద్యం పెట్టేసాం దేవుడికి. సో ఉండ్రాలు తద్ది ఎందుకు చేసుకోవాలి, నోము ఎందుకు నోచుకోవాలి అనేది ఇంకో వీడియో చేస్తానండి. ఎలా చేయాలో పూజ కూడా చేస్తాను. సో ఇప్పుడు వీడియోలో కనిపించారు కదా మా మదర్ అన్నమాట. నేను పూజ చేస్తుంటే వీడియో తీశారు, వద్దని చెప్పాను, బట్ తీస్తాను నాకు గుర్తుండిపోయితే అని చెప్పి తీశారనమాట. ఫస్ట్ టైం కదా మ్యారేజ్ అయ్యాక, సో నేను పూజ చేస్తున్నప్పుడు తీశారు. నా పూజ అయిపోయిందండి, వాయినం ఇచ్చేస్తున్నాను ముత్తైదుకి. ఇది ఉండాలి తను తీర్చుకున్న ముత్తైదుకి మాత్రమే ఇవ్వాలండి. సో మమ్మీ నా చేతికి తోరణం కడుతున్నాను. పూజ విధానం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.